సార్ నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను ఒక 2017 నుంచి అనుకుంటా సార్ నేను కొంచెం ఆలోచించుకోవడం స్టార్ట్ చేసింది. అంతకుముందు అంతా నా బ్రెయిన్ అంతా వాష్ చేసినారు. బట్ ఈ కానీ నా చుట్టూ ఉండే సరౌండింగ్స్ మొత్తం అందరూ ఈ ఆస్తికు ఈ నన్ను కొంచెం యూనిక్గా వెరైటీగా చూడడము, నువ్వేంది ఇలా అందరూ ఒక దారైతే నువ్వెందుకు ఇలా ఒక దారి అవుతున్నావు, నీకేమైంది అని అట్లా నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేసినట్టు హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడుతుంటారు సార్. అది ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేసుకో, నా ఫ్రెండ్స్ కానీ నా ఇంట్లో కానీ అందరూ ఎవ్రీబడి వాళ్ళు ఇట్లే నన్ను ఒక రకంగా మారుతుంటారు సార్. నేను ఎంత చెప్తున్నా ఈవెన్ వాళ్ళు నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు సార్, వాళ్ళు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి రా అన్నా కూడా వాళ్ళు నా నీకు తెలియదు నీ నీ నువ్వంతే నీ ఎవరు నమ్మకాలు వాళ్ళవి అని అట్టు వాళ్ళు వాళ్ళని మనం సమర్థించుకుంటా వాళ్ళ వాళ్ళ కామన్ సెన్స్ లేకుండా చూంటారు సార్. అది నేను మీతో ఎప్పటి నుంచి మాట్లాడాలనుకున్నాను. ఈరోజు ఫార్చునేట్ గా నాకు ఈరోజు దొరికింది సార్. ఇది ప్రతి ఒక్క కొత్త నాస్తికుడికి వచ్చే ప్రాబ్లం ఇదేనండి. యాక్చువల్లీ చాలామంది ఆస్తికత్వాన్ని వదలటానికి ఇష్టపడంది కూడా ఇందుకే, అంటే వాళ్ళ లాజిక్ ప్రకారం ఇదంతా ఫేక్ చెవుల పువ్వు అని తెలిసినా సరే ఒంటరి వాడిని అయిపోతాను లేదా ఒక్కడిని అయిపోతాను, నాకు ఏంటి తర్వాత అందరు నన్ను వేరుగా చూస్తారు. ఎందుకంటే ఆ గ్రూప్లో ఉన్నంత వరకు మీరు కూడా ఒకప్పుడు వాడు నాస్తికుడు లేదా వాడు ఇతర మతస్థుడు అని వేరుగా చూడటం చూసి తర్వాత మన మీద మనమే ప్రొజెక్ట్ చేసుకుంటాం, రేపు పొద్దున్న నిజంగా నేను నేను నాస్తికుడిని నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఇది ఏది లాజిక్ నిలబట్టలేదు, కానీ నేను నాస్తికుడిని అని చెప్పుకుంటే లేదా నేను వీళ్ళు బిలీవ్ చేసింది నేను బిలీవ్ చేయను అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు నన్ను కూడా ఇతరులను చూసినట్టే చూస్తారు. సో కాబట్టి నేను ఇన్నాళ్ళు ఎవరినైతే అనుకున్నానో నేను వాళ్ళకి ఇప్పుడు పరాయుణ్ణి అయిపోతాను అన్న భయంతో చాలామంది నిజంగానే బయటికి రారు. వాళ్ళ ఆఖరికి మంచి వాళ్ళ మంచి కోరుకొని చెప్దాం అనుకున్నా కూడా సార్ వాళ్ళకి మంచి ఏదైనా చెప్తారు అనవసరంగా ఇవి ఎందుకు వీళ్ళు డబ్బులు అంతా తగలేస్తావు, దీని బదులు ఏదైనా వేరే దాని మీద ఇన్వెస్ట్ చేయరా లేదంటే వేరే దానికి ఏమైనా హెల్ప్ చేయరా అని చెప్తే కూడా మనల్ని ఒక బ్యాడ్ గా పోర్ట్రే చేస్తారు సార్ మమ్మల్ని అందరి ముందర. సో అది నేను ఎట్లా వాళ్ళకి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటారా, అంటే మీ సజెషన్ మీరేమనుకుంటారు, మీరు నా ప్లేస్ లో ఉంటే మీరేం చేస్తారు అనేది అడుగుతున్నాను సార్. హా, ఇది నాకే కాదండి మీకే కాదు ప్రతి ఒక్కరికి ఇది గ్యారంటీగా ఒక్కసారైనా టచ్ అవుతుంది ఎవ్రీ నాస్తికుడికి. ఎందుకంటే నాస్తికులు ప్రస్తుతానికి మైనారిటీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు మెజారిటీలో ఉన్నారు కాబట్టి, సో ప్రతి ఒక్క నాస్తికుడికి ఇది ఒక్కసారైనా జరిగే ఉంటుంది అతని జీవితంలో, అతని ఆమె జీవితంలో ఒక్కసారైనా జరిగే ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడం అనేది జరగదండి, దీన్ని హ్యాండిల్ చేయడం వరకే కుదురుతుంది. ప్లస్ రిలేషన్షిప్స్ని తెంపేసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఓకే, పాయింట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ గ్రూప్స్లో కానీ లేకపోతే వాళ్ళ ఇన్నాళ్ళ పెంపకంలో కానీ వాళ్ళకి నేర్పించింది ఏంటి అంటే, నాస్తికులు అంటే కమ్యూనిస్టులనో లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళనో ఈ వాట్సాప్ అంకుళ్ళు రాసే దిక్కుమాలిన కథనాలు చదివి వాళ్ళందరూ ఆ మెంటాలిటీలో ఉంటారు. అంటే నాస్తికులు అంటే వీళ్ళు వీళ్ళు ఎవరో వేరే వాళ్ళు, మనవాళ్ళు కాదు అన్నట్టుగా అనమాట. ఫర్ అవును ఆల్ సార్, అవును సార్, ప్రాక్టికల్ పర్పసెస్, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాళ్ళకి మనకి ఎటువంటి తేడా ఉండదు, జస్ట్ దేవుడి నమ్మకం అనే కాన్సెప్ట్ తప్ప మిగతా ఏ ఒక్క విషయంలో తేడా ఉండదు. అవే వంటలు వండుకుంటాం, అవే అవే పనులు చేస్తాం, అవే నొప్పులు పడతాం, అవే కష్టాలు పడతాం, అవే సుఖాలు పడతాం, అవే ఉద్యోగాలు, అదే విధంగా ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్ ఎక్సెప్ట్ ఫర్ ద బిలీఫ్. ఓకే, విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎంత ఇది తలతిక్కగా తయారై ఉంటారంటే, ఒక క్రిస్టియన్ని ముస్లింనన్న సహిస్తారే కానీ నాస్తికుడు అంటే మాత్రం వాళ్ళకి డౌట్ వస్తుంది. సర్ప్రైజింగ్లీ నాస్తికత్వం అనేది ఇస్ ది అంటే చాలామంది ఆఖరికి ఇంతకు ముందు వచ్చిన కొంతమంది కూడా మా నమ్మకాలు మావి, ఒకడు ఏంటి రాముడు నమ్ముకుంటాడు, ఇంకోడు అల్లా నమ్ముకుంటాడు, ఇంకోడు యేసు నమ్ముకుంటాడు, నీకెందుకు అలా అని చెప్పి నా మీద పడతారన్నమాట. ఓకే సార్ సో అపారెంట్లీ వాళ్ళకి అలా నేర్పించబడతారండి, వాళ్ళతో ప్రతి ఒక్కడు పుట్టుకతో హేట్రెడ్తో పుట్టాడు కదా, సో వాళ్ళకి అలా నేర్పించబడుతుంది ఇన్నాళ్ళు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోని వాటిలోని. నాస్తికులు అంటే ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా చేస్తారని. పాయింట్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా నిలవటమే, అలా కాదు మాకు కావాల్సింది. నాస్తికులు అనగానే ఓన్లీ ఒకే ఒక పాయింట్ మీద కదా డిసగ్రిమెంట్, అవును దేవుడు సార్, ఉన్నాడా లేడా. సో దేవుడికి సంబంధించిన మిగతా పనులన్నిటి మీద కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దగా పాల్గొనే ఉద్దేశం ఉండదు. ఉద్దేశం అది ఉండదు తప్ప, సార్. సో ఆ ఒక్క కాన్సెప్ట్ తప్ప మిగతా అన్ని కాన్సెప్ట్లు కామన్ ఉండగా వై ఇస్ దాట్ వన్ పాయింట్ మేకింగ్ అస్ డిఫరెంట్, ఇదే క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఆ ఒక్క పర్టికులర్ పాయింట్ మిగతా ఏ ఒక్క దాంట్లో నీకు నాకు గొడవ లేదు. వాడికి చెన్నై కింగ్స్ నచ్చచ్చు, మీకు ఏంటి ముంబై ఇది నచ్చ వాళ్ళ టీం నచ్చచ్చు, ఓకే, అయినా సరే ఇద్దరు ఫ్రెండ్ కానీ ఫ్రెండ్లీగానే ఉంటారు, బెట్టింగ్లు వేసుకుంటారు అది వేసుకుంటారు అంతా బాగానే ఉంటుంది, కానీ నువ్వు అవును సార్, నమ్ముతావు నేను నమ్మను అనేసరికి గొడవ వచ్చేస్తుంది. వై ఇస్ దాట్ అంటే మన మొత్తం ఇంటరాక్షన్ మొత్తం కూడా ఓన్లీ మతం మీద ఆధారపడి ఉంది అంటే
అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు, రైట్? అవును సార్, సో ఇదే చెప్పగలగాలండి, ఇదే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. బాస్, నీకు నాకు ఏ తేడా లేదు ఎక్సెప్ట్ ఫర్ దిస్, ఓకే? నువ్వు దైవభక్తి ఉండటం వల్ల నీకు ఎక్స్ట్రా కొమ్ములు మొలిచింది లేదు, నీకు ఎక్స్ట్రా మొరాలిటీ ఉన్నది లేదు, ఓకే? సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. నువ్వు హత్యలు దొంగతనాలు చేయవు, నేను చేయను, ఏంటి డిఫరెన్స్? వై డూ యూ థింక్ యూఆర్ బెటర్ దెన్ మీ, రైట్? సో అంటే క్లోజ్ ఫ్రెండ్స్తో అయితే ఇలాగ మాట్లాడగలగాలి, కాస్త ఊరికే వచ్చి కెలకే వాళ్ళని ఐ డోంట్ థింక్ యూ కెన్ డూ నేను. అవును సార్, నేను చెప్పేది వాళ్ళకి ఏమన్నా, మా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఇది ఒక 4 మెంబర్స్ అట్లా, వాళ్ళతో నాతో మాట్లాడు, నువ్వు చెప్పేది కరెక్టే అంటారు, కానీ ఏదో ఉందిరా ఆ అన్ని మనం అట్లా చేసి ఎట్లా అట్లా అనుకుంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నా నా కామన్ సెన్స్ అప్రిషియేట్ చేస్తారు సార్. కానీ మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్పి, కానీ దాన్ని ఇనిషియల్ గా ప్రాక్టికల్ గా దాన్ని చేయరు సార్, దాన్ని ప్రాక్టికల్ గా లైఫ్ లో పెట్టారు సార్ ఆస్పెక్ట్. అది ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు ఇండరు సార్, ఇవి నమ్మద్దురా, ఈ దిష్టి గిష్టి అంతా ఏమి ఉండవురా, నా మాటినరా, మనిషికి దిష్టి ఉండేది అంటే అవును నువ్వు చెప్పింది నిజమే అంటారు సార్. కానీ మళ్ళీ పోయి అక్కడే పోయి ఆ జ్వరం వచ్చిపోయి ఆ మంత్రాలు చేయించుకోవడం అంటారు సార్. అండ్ దట్ దౌర్భాగ్యం ఏమంటారు సార్, వాళ్ళంతా ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉంటారు సార్, వాళ్ళంతా కూడా వరే ఎంత నమ్మద్దండి రా అంటే కూడా అయ్యారు సార్. వాళ్ళకి ప్రతి ఒక్కరికి దెబ్బ తగిలేంత వరకు తెలుస్తుందండి, దెబ్బ తగిలేంత వరకు తెలియదు. అంటే అది చిన్నదో పెద్దదో, కొంతమందికి ఒక స్పార్క్ వస్తుంది, ఆ ఒక్క స్పార్క్ స్టార్ట్ అవుతుంది అనమాట మనకు కూడా. ఎందుకంటే మనం కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ అందులో ఉన్నప్పుడు ఏదో ఒక పర్టికులర్ విషయం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి బాబు గోగి నేను వీడియోస్ చూసిన తర్వాత మొదలైంది అంటే తిట్టుకుంటూనే చూస్తారు. నేను యాక్చువల్లీ సజెస్ట్ చేసేది కూడా అట్లే, హేట్ చేసినా తిట్టుకున్నా బూతులు తిట్టుకున్నా వీడియోలు చూడండి. నావైనా సరే, నా ఫ్రెండ్ సైకాలజిస్ట్ ఒకతను ఉన్నాడు సార్, అతను ఒక సైకాలజిస్ట్ సార్, అయినా సరే బాబు గోగినేని గారిని అంటే ఆయన ఎంత ఇన్సల్ట్ చేసి మాట్లాడతారంటే బేబీ గీబీ అని చెప్పేసి ఎందుకు అన్నారు, మీకు ఎందుకు ఆ కోపం అంటే అతను మన ధర్మాన్ని మన మతాన్ని దేని మొత్తం దాన్ని ఏని ఎక్కి అంగీకరించాడు, అన్నిటికీ ఆపోజిట్గా మాట్లాడతాడు అన్న, ఆయన ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు కదా, అట్లేం లేదు కదా, ఒక సైకాలజిస్ట్ అయింది కూడా ఇట్లా మాట్లాడి నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను కూడా అట్లా అంటే, లేదు ప్రశాంత్ అన్ని మనకు అప్పటి నుంచి ఉన్నాయి అని, ఒకటి దానికే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది చూపించకుండా మాట్లాడితే ఎట్లన్నా, ఆయన ఎవిడెన్స్తో మాట్లాడతాడన్న, ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటుంది అన్న, ఆయన అయిపోద్దు ఒక కించపరిచేలా మాట్లాడు కదా, మీరు ఎందుకు ఒక సైకాలజిస్ట్ మీరేనా మీ మీ నీ క్లయింట్స్ నీ పేషెంట్స్ వినా ఇదే ఏం చేస్తావు అని అడిగితే కూడా ఎంత చెప్పినా కూడా ఆయన అన్నాడు సార్. యాక్చువల్లీ మీరు డిఫెండ్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే మీరు ఎంత డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తే అది బాబు గుగ్నన్ కానీ ఇంకెవరినైనా కానీ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి రియాక్టన్స్ అనే రోగం వచ్చి దిల్ అపోజ్ ఈవెన్ మోర్. నేనేమంటానంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే హేతువాదానికి డిఫెన్స్ అవసరం లేదండి, హేతువాదం ఈజ్ అ డిఫెన్స్ బై ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇఫ్ హేతువాదాన్ని బీట్ చేయడానికి మీరు చెప్పినట్టు ఎవిడెన్స్ తీసుకొస్తే సరిపోతుంది, కానీ వాళ్ళు ఎవిడెన్స్ తీసుకురాలేరు కాబట్టి పర్సనల్ ఇన్సెట్లకి దిగుతారు, ఓకే? సో హేతువాదుల వీడియోలను చూసిన తర్వాత మీరు మారాలి అని మీరు ఎవరిని సజెస్ట్ చేయాల్సిన పని లేదు, కాకపోతే చూడమని చెప్పండి, ఓకే? తిట్టుకుంటున్నైనా సరే, బూతులు తిట్టుకున్నా ఏం తిట్టుకున్నా సరే మీరు హర్ట్ అవ్వద్దు, ఓకే? ఎందుకంటే కొంపల్లో ఎట్లా సార్ వీళ్ళ ఇళ్లలో ఎట్లా తలకాయ నొప్పి అయిపోతాను సార్ వీళ్ళతో, ఒక నన్ను ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇండ్ర సార్ అలా అని చెప్పేసి నేను వాళ్ళు ఇది దూరంగా వెళ్ళిపోలేను అలా అని చెప్పి నేను వాళ్ళని దగ్గరగా వాళ్ళు చెప్పేవాడిని చేయలేను సార్. డిసగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేయండి సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంట్లో కొంతమందికి వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ స్పౌజ్, ఓకే, జీవిత భాగస్వామి నమ్మటం, వీళ్ళు నమ్మకపోవడం, అది ఆడైనా మగైనా కానీ, రైట్? ఒకసారి భర్త తెగ నమ్ముతుంటాడు, భార్యకి పెద్దగా నమ్మకాలు ఉండవు, ఓకే? ఒక్కోసారి రివర్స్లో జరుగుతాయి. సో కలిసి ఉండటం నేర్చుకోవడమేనండి. విచిత్రం ఏంటంటే ఎక్కువ బాధ్యత మన మీదే ఉంది అసహ్యంగా, అంటే పేరెంట్స్ అన్మ్యారీడ్ పేరెంట్స్ 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 అనుకోండి, అలాంటి పేరెంట్ అలాంటి పర్సన్ ఇంకొకరు కూడా వచ్చారు, కార్తికేయ అని, ఐ థింక్ హీస్ ఆల్సో ఆస్కింగ్ గోయింగ్ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. పేరెంట్స్ ఇదే రకమైన మెంటాలిటీతో ఉండి అరే నువ్వు ధర్మభ్రష్టుడివి అయిపోతావు, నువ్వు వదిలేస్తే ఎలాగా, ఓకే మన మన దీంట్లో చాలా ఇది ఉంది, దాన్ని ఏమంటారు మహత్వం ఉందో లేకపోతే నాలెడ్జ్ ఉందో, మనం ఇలా విడిపోతే వేరువేరు అయిపోతే మిగతా వాళ్ళు వచ్చి లాగేసుకుంటారని ఎందెందో చెప్తుంటారు. అవును సార్, అయితే నా పాయింట్ ఏంటంటే లెట్ దట్ నాట్ బీ అ బ్రేకింగ్ పాయింట్, ఎందుకంటే ఇట్స్ అ స్మాల్ థింగ్ అండి, చాలా చిన్న విషయం ఇది, ఓకే? వాళ్ళకి పెద్ద విషయం, ఎందుకంటే వాళ్ళకి అది చాలా పెద్ద విషయం, ఎందుకంటే వాళ్ళు ధర్మరక్షణ చేస్తున్నారని అనుకుంటుంటారు. అవును సార్, మనకి తెలుసు ఇట్స్ అ టైం వేస్టింగ్ టాక్టిక్ అని, ఓకే? కాబట్టి
అన్ఫార్చునేట్లీ నాస్తికుల మీదే ఎక్కువ భారం ఉంది ఈ దీన్ని హ్యాండిల్ చేయటం, టాలరేట్ చేయటం. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి వాదన అనవసరం అండి. ఐడియా వేసి పక్కకు వచ్చేయడం, ఇన్ కేస్ వాళ్ళు అగ్రి కాకపోతే ఓకే మీ ఇష్టం మీది నా ఇష్టం నాది, నన్ను కెలకనంత వరకు మీరు ఏమైనా చేసుకోండి, ఇది మాత్రం మీరు గట్టిగా చెప్పచ్చు. నేను ట్రూగా అదే 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అదే చెప్పాను సార్, మా మీరు చేస్తే చేసుకోండి, మీరు నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దండి, మీ నమ్మకాన్ని నేను ఏ పోతే అపోజ్ చేయను, కానీ నా నిజాన్ని మాత్రం మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పి కరాకండి చెప్పాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, నా బతుకు నేను అంటే చెప్పాను సార్, నా లైఫ్లో నన్ను నేను నమ్మను, మీరు నమ్ముతా అంటే మీరు నమ్మండి, ఇంకా మేమితో చెప్పి నేను వాదించలేని, మిమ్మల్ని గొడవ ఇంట్లో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు అని కూడా నీట్గా చెప్పేశాను సార్ మొత్తం అంతా. సో వాళ్ళు అప్పటి నుంచి నన్ను చేయరు సార్, కాకపోతే వాళ్ళు ఈ ఫంక్షన్స్ అప్పుడు అందుకోప్పుడు నేను కొంచెం దూరంగా ఉంటాను సార్, నాకు నచ్చదు, నా మనసాక్షి ఒప్పుకో సార్, ఇవి అన్యాయంగా అనవసరంగా ఏంటంటే డబ్బులు తగలేస్తారు వీటికి అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏమంటారంటే మేము పెట్టుకుంటాం కదా నీకు ఎందుకు, నువ్వు నేను పెట్టమని చెప్పలేదు కదా అంటారు. ఎవరిదైనా ఇంట్లో కదా డబ్బు అనవసరంగా అదేదో పనికొచ్చేలా చేద్దాము అని చెప్పి చెప్తాను సార్. అది నేను కొంచెం మినిమలిస్టిక్ గా ఉంటాను సార్ కొన్ని కొన్ని, ఎందుకంటే ఈ డిక్లాటర్ అయిపోవాలి ఈ మెటీరియలిస్టిక్ పొజిషన్స్ ఈ ఆర్భాటాలు కొంచెం ఎంత వద్దని. సో అలాంటప్పుడు కూడా మనం చేసేది ఓకే, కానీ ఒక పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి హక్కు ఉన్నట్టు, అంటే మీకు ఎలా మీరు మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకునే హక్కు ఉందో వాళ్ళకి అలాగే ఉంది, కాబట్టి చెప్పే బాధ్యత అయితే ఉంది. అరే ఇన్ని వేలు తీసుకెళ్లి ఇచ్చే బదులు ఏదన్నా ఒక ఒక పర్సన్కి డొనేట్ చేయడం, లేదా ఒక పర్టికులర్ కాజ్కి డొనేట్ చేయడం, బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని ఆశ్రమాలు ఉన్నాయి, రైట్? ఈవెన్ ఇఫ్ దే ఆర్ రిలీజియస్లీ మోటివేటెడ్, కాకపోతే ఎవరన్నా ఎవరిదన్నా కడుపు నిండుతుందంటే వాళ్ళకి ఇలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు, కానీ స్టిల్ చివరిన వాళ్ళ హక్కు వాళ్ళదే కదండి. మీ మీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని వాళ్ళు డిసైడ్ చేయకూడదు. మన హక్కుల్ని గౌరవించడం అంటే అదేనండి. సో మనం మన హక్కుల్ని కాపాడుకోవడంతో పాటు వాళ్ళ హక్కుల్ని కూడా మనమే కాపాడాలి అసహ్యంగా. నేను అది చెప్పాను సార్, నేను అది మీకు మీ నమ్మకాన్ని అయితే నేను ఎప్పుడు అపోజ్ చేయను, ఎందుకంటే మీరు మారని అర్థమైపోయిందని చెప్పి చెప్పేశాను సార్. అంటే అది నేను రూడ్గా ఏమైనా చేస్తున్నానా లేదంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ అడుగుదామని చెప్పాను. యాక్చువల్లీ యా అంటే ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి, అగైన్ పర్సన్ టు పర్సన్, చనువు ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మా పేరెంట్స్తో చెప్పేటప్పుడు చనువు ఉంటుంది కాబట్టి చెప్తా, ఓకే ముక్కులు ఏమైనా ఉంటే మీరు ముక్కుకోండి, నాకు సంబంధం లేదు, నన్ను అస్సలు టచ్ చేయొద్దు, మీరు మొక్కిన తర్వాత నేను తీర్చలేదని చెప్పి లబోదీపం అంటే పాపం గీపం తగిలితే మీకు తగులుతుంది, నాకు ఎట్లాగో నమ్మకాలు లేవు కాబట్టి నాకు తగలదు. సో బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూ విష్ ఫర్ అని వాళ్ళకే వదిలేస్తాను. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు ఏం చేసుకున్నా చేసుకోండి, మీరు నా పేరు మీద పోయి అభిషేకాలు చేసుకుంటారు మీ ఇష్టం చేసుకోండి, మీ నమ్మకాలు నేను ఆపను కూడా ఆపను, డబ్బులు దండగ చేస్తున్నారని మాత్రం చెప్తా, బట్ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. మళ్ళీ వాళ్ళని మార్చడానికి మీరు ప్రయత్నించడం మీ ఎనర్జీ వేస్ట్ అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా మందికి చెప్పాను, మీరు అప్పుడు అప్పుడప్పుడు 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 క్వశ్చన్ రూపంలో అడగవచ్చేమో, కానీ వాళ్ళని ఇదంతా వేస్ట్ ఇదంతా ట్రాష్ అని మీరు చెప్తున్న కొద్దీ వాళ్ళకి, మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీకు తెలియదు, మీరు ఆధునిక పోకడలు పోయి పిచ్చెక్కి ఇట్లాంటి పనులు చేస్తారని వాళ్ళు అనుకోవటం, రైట్? మిమ్మల్ని మీ మీద జాలి పట్టడం, ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. బట్ సో యూ డోంట్ హ్యావ్ టు అడ్వర్టైజ్ యువర్ ఎథిజం అండి, ఓకే? అలాగని చెప్పి మీరు కూడా నెత్తి మీద ఒట్టు పెట్టుకుని ఏంటి గణపతి బప్ప మోరియా అని ఎగరమని అనట్లేదు, ఓకే? యూ డోంట్ హ్యావ్ టు అడ్వర్టైజ్ యువర్ ఎథిజం, ఇట్ ఈస్ అ పర్సనల్ పొజిషన్ అండి. సార్ ఎందుకు సార్, ఇంకొకటి చదువుకున్న వాళ్ళు అందరూ బాగా ఈ సిఏలు అంట డాక్టర్లు అంట నా సరౌండింగ్స్ లో ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఇట్లా ఇంత బ్లైండ్ గా వాళ్ళ పేషెంట్స్ కానీ వాళ్ళ కస్టమర్స్ కానీ ఇట్లా ఈవెన్ నూరు పోస్తారు, అది కాక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు సార్, అదేందో నాకు అర్థం కాదు సార్. వాళ్ళు ఎందుకు చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు సార్ ఈ మూఢనమ్మకాలు కానీ ఈ దేవుని భక్తి విపరీతమైన భక్తి అనేది మాస్ డెల్యూజన్ అండి. మాస్ డెల్యూజన్ అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ అంటే మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, అది సీఏ కానీ లేకపోతే ఇంకేదైనా సరే, ఏ డాక్టర్ అయినా సరే వ్యాపారం చేస్తారు, మీకు వచ్చే కస్టమర్లు అందరూ బిలీవర్సేనండి. సో మాటల్లో మాట కలిపి అంతా దేవుడి చేతిలో ఉంది అనటం మీకు అలవాటు అయిపోద్ది, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, లైక్ ఇట్ నాట్, ఓకే? సో అలాగా కొన్నాళ్ళకి వాళ్ళే బిలీవ్ చేయడం మొదలెట్టేస్తారు, ఎందుకంటే మాటకు అలవాటు అయిపోయింది కదా ప్రతిదానికి, అంతా దేవుడి చేతిలో ఉంది, అంతా ఈశ్వర ఇచ్చ అనే మాటలు అనటం అలవాటు అయిపోయి స్లోగా దే స్టార్ట్ బిలీవింగ్, అండ్ వాళ్ళకి వాళ్ళు మనుషులే, వాళ్ళు ఎంత తెలివిగా, ప్లస్ ఇంకోటి చదువు ఉన్నంత మాత్రాన ఇంగితం ఉంటుందన్న గ్యారంటీ లేదండి, ఓకే? చదువు వేరు ఇంగితం వేరు, ఓకే? లాజిక్గా థింక్ చేయడం వేరు, చదువు అంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉందని అర్థం, పరీక్ష రాయటం వచ్చిందని అర్థం,
ఓకే. సో మేబీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు సర్జన్ ఉన్నాడు అనుకోండి, ఆ సర్జన్కి అతనికి ఇది చేయటం వచ్చు, ఓకే, మనిషి బాడీని రిపేర్ చేయటం వచ్చు, అంతేకాని మిగతా అన్ని విషయాల్లో టాప్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, దానికి థ్యాంక్స్ దానికి అ లాట్ సంబంధం సార్, లేదా? యా రైట్ సార్, అయితే థ్యాంక్స్ అ లాట్ సార, థ్యాంక్స్ లేట్ సార్, ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు చూసుకోండి సార్. ష్యూర్ ష్యూర్, థ్యాంక్స్ హలో అన్నమాట. సార్, ఎస్ సార్ చెప్పండి. ఇప్పుడు ఏథిజంలో, యా సార్, యా ఇప్పుడు మనం ఈ ఏథిజంలో మనము మొత్తం తెలుసుకోవాలంటే బుక్స్ ఏమైనా ఉన్నాయా సార్, మంచి బుక్స్ ఏమన్నా, లేదంటే యూట్యూబ్ ఛానల్ కానీ వీడియోస్ కానీ, కొంచెం మనకు సబ్జెక్ట్ ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటే, ఈ ఈ మానవ పరిణామం, ఈ జీవ మనిషి ఎలా పుట్టాడు ఇవంతా తెలుసుకోవాలంటే, బేసిక్స్ కాకుండా కొంచెం డీప్గా వెళ్ళాలంటే అలాంటివి ఏమైనా యాక్చువల్లీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, ఐ థింక్ ఐ పుట్ దట్ లింక్. మన ఏంటి, ఐ థింక్ మన హ్యూమనిస్ట్ ఒక ఆయన మొదలుపెట్టారు, అందులో చాలానే బుక్స్ ఉన్నాయి తెలుగు. జీవపరిణామం, యా జీవపరిణామం అన్న వీడియోస్ చూసాను సార్, ఒక 3 వీడియోస్ చూసాను, 5 పార్ట్స్ చేశారు కదా సార్ మీరు ఇంతకు ముందు, ఒక వీడియోస్ కాదు, ప్రీవియస్ మీరు బుక్స్ అడిగారు కదా, ఆ బుక్స్ అన్నీ ఒక టెలిగ్రామ్ గ్రూప్లో వేస్తున్నారు. ఐ థింక్ ఎవరైనా కుదిరితే ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ని ఇక్కడ పెట్టండి, కామెంట్స్లో పెట్టండి. నరేన్ గారు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ రైట్. అతనే పెట్టారా ఇంకెవరైనా పెట్టారా తెలియదు, కానీ గుర్తులేదు. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పడేస్తానండి కుదిరితే. ట్రై ఓకే, సార్, ట్రై అందులో చాలా బుక్స్ చేస్తాను. ఉన్నాయి, అందులో చాలానే బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు తీసుకుని చదవచ్చు. ఎందుకంటే సో కాల్డ్ యాస్తికులు అందరూ నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సార్ అప్పుడప్పుడు, మన ఈ సృష్టి అంతా ఎలా ఎలా పుట్టింది అని, పుట్టదు ఎవాల్వ్ అవుతా వస్తుంది ఒకటే అని చెప్తాను సార్ నేను. సో దాని ఇంకా కొంచెం డీప్ గా ఒక పని చేయండి తీసుకెళ్దాం సార్, అని అయితే చెప్పి, ఇక్కడ నుంచి అలా ఇబ్బంది పడకుండా ఎప్పుడైనా కుదిరితే ఒక పర్సన్ ఇక్కడ తీసుకురండి, అడిగి సరే డైరెక్ట్గా సార్ అడగచ్చు. అంతే అంటారా సార్? సరే సార్, అయితే అదే, ఎనీవే ఒక మీరు ప్లీజ్. డ్రాప్ చేయండి సార్, ఒక లింక్స్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను సార్. ఓకే, రైట్ సార్, అయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.